నువ్వే నా కొడుకువి, నువ్వు వచ్చి మాతో కలిసిపోవాలి, పాండవులతో కలిసిపోవాలి అని చెప్పినప్పుడు పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందనుడిపోయినా, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక, పరితపించక, హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా, సూతుడా, సూతుడా, కులహీనుడా అంటూ అగ్ని సమ్మెటల లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక హాజీరంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడు ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కర్ణుడు నేను నిప్పుకుంటున్నావే, ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనామ్మా? ఏవమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుణ్ణి కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జునుణ్ణి మోసావు, ఇవి ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలు పీకిన కళేబరమై ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడమ్మా? ఏనాడు ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాతనిదేనా రాజరికం నాదిగా కొనసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని ఎలమని మొగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం, కర్ణుడే నా సైన్యం నా బలం నా జనం నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా, ఇకేదైనా అడుగు కోరుకో తల్లి నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? సభాష్ ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయం, వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు అరిహృద్వి భంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు, మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవులు ఐదుగురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు ఐదుగురు. ఆరుగుర బిడ్డల తల్లి, నీ కొడుకులు ఐదుగురే పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.